ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. గోల్డెన్ త్రిశూల్ పద్యాల సంకలన రచయిత ఎవరు? అరుణ ఆసఫ్ అలీ, అనిబెసెంట్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిత్. సమాధానం సరోజినీ నాయుడు. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ నాయుడు 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్, జాన్ మథాయ్, కేసీ నియోగి, టిటి కృష్ణమచారి. సమాధానం సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ పూర్తి పేరు చింతమన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్. ఇతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ గవర్నర్, స్వతంత్ర భారతదేశపు తొలి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. దేశ్ముఖ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. కెప్లర్ నియమం దేనికి సంబంధించింది? గురుత్వాకర్షణ, గ్రహాల చలనం, శక్తి నిత్యత్వ నియమం, ఏదీ కాదు. సమాధానం గ్రహాల చలనం. ఖగోళ శాస్త్రంలో కెప్లర్ 3 గ్రహ గమన నియములను ప్రతిపాదించాడు. కెప్లర్ నియమం ప్రకారం గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగుతుంటాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? డిప్యూటీ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ప్రధానమంత్రి, హోంమంత్రి. సమాధానం ప్రధానమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ప్రధానమంత్రి. ఇంటర్నేషనల్ వాలంటీర్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 1, డిసెంబర్ 8, డిసెంబర్ 5, డిసెంబర్ 16. సమాధానం డిసెంబర్ 5. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ఇంటర్నేషనల్ వాలంటీర్ డేను నిర్వహిస్తారు. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? 5, 6, 7, 8. సమాధానం 7. భారతదేశం 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. రౌలట్ చట్టం ఆమోదించబడిన సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ ఇర్విన్, లార్డ్ రీడింగ్, లార్డ్ వేవెల్, లార్డ్ చెమ్స్ఫర్డ్. సమాధానం లార్డ్ చెమ్స్ఫర్డ్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతీయవాదుల రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం అరాచకత్వం, విప్లవాత్మక నేరాల చట్టంను 1919 ఫిబ్రవరిలో రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సర్ సిడ్నీ రౌలట్ నాయకత్వం వహించడం వల్ల ఈ చట్టం రౌలట్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. భోపాల్లోని ఏ ఫ్యాక్టరీలో రసాయనిక వాయువు విపత్తు జరిగింది? మిథైల్ కార్బైడ్ ఫ్యాక్టరీ, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ఇథైల్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ప్రొపైల్ కార్బైడ్ ఫ్యాక్టరీ. సమాధానం యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుల మందుల ప్లాంట్లో 1984 డిసెంబర్ 2, 3 తేదీల్లో ఈ దుర్ఘటన జరిగింది. మహాదేవ గోవింద రనడే ఈ క్రింది వాణిలో దేనిలో సభ్యుడు? ఆర్య సమాం, ప్రార్థనా సమాజం, ఇండియా లీగ్, థియోసాఫికల్ సొసైటీ. సమాధానం ప్రార్థనా సమాజం. మహాదేవ్ గోవింద్ రనడే భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త. రనడే పూర్ణ సార్వజనిక సభ, మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ, ప్రార్థనా సమాజం లాంటి సంస్థలను స్థాపించాడు. మహాత్మాగాంధీ మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించాడు? అహ్మదాబాద్, బర్దోలి, చంపారన్, ఖేడా. సమాధానం చంపారన్. చంపారన్ సత్యాగ్రహం భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిశీలిస్తున్న కాలంలో 1916 బీహార్లోని చంపారన్ జిల్లాలో భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మాగాంధీ స్ఫూర్తితో రేగిన తొలి ఉద్యమం. నీలిమందు రైతులను ఆంగ్లేయుల దోపిడీ నుంచి కాపాడడం కోసం సుమారు 1 సంవత్సరం పాటు గాంధీజీ ఈ ఉద్యమం నడిపారు.